విజయదశమి. పూర్వము మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడు ఎన్ని పాపాలు చేసినా అతడికి తృప్తి కలగలేదు. అతడి చూపు దేవుళ్ళపై పడింది. ఎలాగైనా మూలలోకాలను జయించాలనుకున్నాడు. మూలలోకాలను జయించడానికి తన బలాన్ని పెంచుకోవాలనుకున్నాడు. బ్రహ్మదేవుని నుంచి ఆ వరాన్ని పొందడానికి కఠోరమైన తపస్సు చేయబూనాడు. అన్నపానీయాలు మానుకొని ఎండకు వానకు లెక్క చేయకుండా ఏళ్ల తరబడి తపస్సు చేయసాగాడు. అతడి తపస్సు బ్రహ్మదేవుడిని కదిలించింది. ఒకరోజు బ్రహ్మదేవుడు మహిషాసురుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. తనని అత్యంత శక్తివంతుడని చేయమని, ఏ పురుషుడు తనని చంపలేనంతగా శక్తి ఇవ్వాలని వరం కోరుకున్నాడు. మహిషాసురుడు ఆడవారిని శక్తిహీనులుగా భావించాడు. బ్రహ్మదేవుడు మహిషాసురుడికి వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తర్వాత మహిషాసురుడి ఆగడాలకు హద్దు హదుపు లేకుండా పోయింది. దేవుళ్ళను బంధించాడు. బ్రహ్మ విష్ణువు శివుడు కూడా అతడి ముందు గెలవలేకపోయారు. త్రిమూర్తులు ఒకచోట చేరి మహిషాసురుణ్ణి అంతమొందించే ఉపాయం ఆలోచించారు. ఒక స్త్రీని సృష్టించారు. ఆ దేవతనే దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి తమ తమ ఆయుధాలు అందించారు త్రిమూర్తులు. ఆ దేవత మరింత శక్తివంతురాలయ్యింది. సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని మీద యుద్ధాన్ని ప్రకటించింది దుర్గామాత. మహిషాసురుడు తన శక్తిని బలాన్ని ప్రదర్శించాడు. లక్షల కొద్ది సైన్యంతో దండెత్తాడు. తాను వివిధ రూపాల్లో దుర్గాదేవితో పోరాడాడు. మహిషాసురుని సైన్యాన్ని దుర్గాదేవి తరిమి కొట్టింది. ఈ యుద్ధం 9 రోజులు జరిగింది. చివరి రోజున దుర్గాదేవి మహిషాసురుని అంతమొందించింది. దేవతలందరూ దుర్గాదేవిని మెచ్చుకున్నారు. మహిషాసురుణ్ణి అంతమొందించిన సందర్భంగా ప్రజలందరూ విజయదశమి జరుపుకుంటారు.